మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు లక్ష్మీ పిక్చర్స్ మా బాపిరాజు గారి ప్రొడక్షన్, ఆదిత్య సినిమాస్ ముతికి నాగసత్యనారాయణ గారు వీళ్ళిద్దరూ కలిపి తీసినటువంటి #69 సంస్కార్ కాలనీ అనే సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ గురించి, ఆ సినిమా విశేషాలు మీతో పంచుకోవడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సినిమా కాన్సెప్ట్ని కానీ లేకపోతే ఈ రిలీజ్కి సంబంధించిన ఆలోచనలు వ్యవహారాలన్నీ కూడా మీతో పంచుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఇది. సో ఇందులో నా టెక్నీషియన్స్, సో ఈ సినిమాకి మూల కథని అందించినటువంటి గాయత్రి, స్వాతి, మంత్రి ప్రగడ అండ్ అలాగే నా ఎడిటర్ కృష్ణ మామిడి, ఇద్దరు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మిగతా టెక్నీషియన్స్ అయినటువంటి ఎస్వి శివరామ్ గారు, పురుషోత్తమ్ గారు, విష్ణు, వీళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చేసి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలని తెలియజేయవలసిందిగా ముందుగా నా ప్రొడ్యూసర్, నా మిత్రుడు వి బాపిరాజు గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రస్మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మీరందరూ ముందుండి నన్ను నడిపిస్తున్నారనే భావనతోనే నేను ఉన్నాను. ఎందువల్లంటే 1982 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, అంటే సుమారుగా 40 సంవత్సరాల ఈ ప్రయాణంలో, నాకు మీరు ఇచ్చినటువంటి గౌరవం కానీ ఆప్యాయత అనురాగాలు కానీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మీరిచ్చే ఈ స్నేహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా 69 సంస్కార కాలనీ #69 సంస్కార కాలనీ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమాకి మెయిన్ మూల కారణం, మేము అనుకోకుండా ఒకసారి నేను డైరెక్టర్ గారు బాంబే వెళ్ళటం జరిగింది. అక్కడ ఏదో 4-5 రోజులు ఈ ఫిల్మ్ మన సెన్సార్ పనుల మీద ఒక సినిమా నిమిత్తం డైరెక్టర్ గారిని తీసుకెళ్ళినప్పుడు 4-5 రోజులు మేము బాంబేలో ఉండటం జరిగింది. ఈ 4-5 రోజుల్లో కూడా ఈ ప్రెస్లో వస్తున్న చిన్న చిన్న ఇన్సిడెంట్లు, అంటే పేపర్లో వచ్చినవి కానీ లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కానీ కానీ యథార్థ కాదని డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత, సార్ సార్ ఈ సినిమాని ఫర్దర్గా లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ మీద చేద్దాం సార్, ప్లీజ్ హెల్ప్ మీ అంటే, ఆయన అన్నాడు, అబ్బే ఈ సినిమా అయితే నేను చేయనండి, ఊరికే ఏదో జరిగినవన్నీ మనం ఈ కథ కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది, నేనైతే చేయదలుచుకోలేదు అంటే, ఆయన్ని ఒక 6 మాసాలు బట్టి చెప్పి చెప్పి చెప్పి, సార్ సార్ ఈ సినిమా చేస్తే మళ్ళీ నా బ్యానర్ నిలబడుతుంది, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ కంటే దాటి ఈ సినిమా పే చేసే అవకాశం ఉంది, జనాన్ని మన సమాజానికి కూడా ఏదో ఒక సందేశం ఇచ్చినట్టుంటుంది, మీ సొంత ఊరు గంగపుత్రులతో పాటు రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ, వీటి తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుంది సార్, కాస్త ఆలోచించండి అని చెప్పి ఆయన్ని బలంగా రిక్వెస్ట్ చేయటం వల్ల ఈ సినిమాని వారు అంగీకరించడం జరిగింది. తద్వారా నేను ఈస్ట్ గోదావరిలో ఫైనాన్స్ తీసుకుంటాను. ఈ ముతికి నాగ సత్యనారాయణ గారు అనేవాడు ఒక ఆయన డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు అండ్ ఫైనాన్సర్. ఆయన 3 శాఖల్ని అమాంతం నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తిగా నేను ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఫైనాన్స్ అంటూ తీసుకుంటే ఆయన దగ్గరే తీసుకోవడం జరుగుతుంది. ఆయన అంటే ఈస్ట్ గోదావరి నుంచి ఏలూరు కానీ హైదరాబాద్ కానీ 1 కోటి రూపాయలు ఈ రోజు అడిగితే మరుసటి రోజు ఆయన చెప్పిన టైంకి డబ్బు ఉంటుంది ఓ గోను సంచిలో, అంత గొప్ప వ్యక్తి. ఆయనకి నేను, సార్ నేను సినిమా చేస్తున్నాను, నాకు మళ్ళీ డబ్బులు కావాలి, మీరు ఫైనాన్స్ చేయాలి అని అడిగితే కథ ఏమిటో చెప్పు అన్నాడు. నేను ఈ కథ చెప్తే ఆయన అమాంతం అంటే నిర్ఘాంతపోయాడు అనమాట. అంటే ఇంత గొప్ప కథ మీ డైరెక్టర్ గారు భలే తయారు చేశాడు, ఈ సినిమాలో నేను నీకు ఫైనాన్స్ ఇవ్వను, నేను పార్ట్నర్గా వస్తాను, నేను నీకు డబ్బులు ఇస్తాను, నీకు ఎంత కావాలో చెప్పు అని అడగడం చెప్పడం జరిగింది. ఆ రకంగా ముతికి నాగసత్యనారాయణ గారు ఈ సినిమాలో 50% పార్ట్నర్గా జాయిన్ అయ్యారు. తర్వాత ఇకపోతే హీరోయిన్ మీకు 100 మంది అమ్మాయిల్ని అడగడం జరిగింది. అందరూ కథ వింటాం అమ్మాయి అని భయపడటం, కథ వింటాం భయపడటం, ఇలాగే చాలామంది హీరోయిన్స్, అంటే మాకు ఒక ఇంతకుముందు ఒక 10 సంవత్సరాలకు ముందు హీరోయిన్గా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఈ క్యారెక్టర్కి అవసరమైంది డైరెక్టర్ గారు చెప్పిన ప్రకారంగా. ఈ అమ్మాయిని వెతకటంలో ఇంచుమించుగా మాకు 3 నెలలు కాలయాపన వృధా అయిపోయిందండి. అయినా కూడా ఒక బ్రహ్మాండమైన అమ్మాయి మాకు ఏదో పైనుంచి కిందకి దిగినట్టుగా అనిపించి అమ్మాయిని మేము తీసుకోవడం జరిగింది. అమ్మాయి కూడా అద్భుతంగా ఈ సినిమాలో చేయడం జరిగింది. అలాగే
ఎంతో బిజీగా ఉన్న అజయ్ గారు, ఒక పక్కన పుష్ప ఆచార్య, రకరకాల సినిమాల్లో ఆయన చాలా బిజీగా ఉండి ఈ సినిమాని నేను చేయలేను అంటే డైరెక్టర్ గారి రిక్వెస్ట్ మీద ఆయన ఈ సినిమాని కూడా చేయడం జరిగింది. వారికి ఈ సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో మెయిన్ వ్యక్తి, ఇకపోతే ఈ సినిమాని ఈ మాట నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ సినిమా చూసిన తర్వాత ఒక వ్యక్తి ఈ సినిమా చూసి భయపడ్డారు. అరేరే అసలు ఈ సినిమాని నేను అంటే ఆ పేర్లు ఇక్కడ వ్యక్తపరచడం కరెక్ట్ కాదు, చాలా అమాంతం భయపడటం జరిగింది. కానీ మా ముఖాలు చూసిన తర్వాత వీళ్ళు కోట్లు పెట్టి ఈ సినిమాని నిర్మించడం జరిగింది, దీన్ని మనం పాడు చేయకూడదు అనే సంకల్పంతో ఈ సినిమాని బయటకు వదలటం జరిగింది. ఇకపోతే ఇమ్మడి ప్రవీణ్ గారు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు, అసలు అద్భుతం అన్నమాట. 4 పాటలు కూడా ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి, 4 పాటలు కూడా అత్యంత అద్భుతంగా మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ ఆర్ఆర్, అసలు ఆర్ఆర్ అయితే అదిరిపోద్దండి. అలాగే ఎడిటింగ్ మన కృష్ణ గారు, అలాగే ఈ సినిమాకి కథలో హెల్ప్ చేసినటువంటి స్వాతికి, అలాగే బ్రహ్మాండమైన అసలు బొమ్మలు చూస్తుంటే అసలు భలే ఉంటుందన్నమాట అండి. అసలు పిక్చరేషన్లో కెమెరా అసలు శివరామ్ గారు అసలు అదిరిపోయే ఫుటేజ్ ఇచ్చారండి. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకసారి డైరెక్టర్ గారి రుణం ఇంకా జన్మజన్మలకే తీర్చుకోలేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో పాలకొల్లోనూ ఎక్కడో ఏలూరులోనూ తిరుగుతున్నటువంటి బాపిరాజుని ఈ రోజున ప్రొడ్యూసర్ చేసింది సునీల్ కుమార్ రెడ్డి గారు. ఆయన రుణం ఈ జన్మకైతే తీరదు, ఇంకొక జన్మకు కూడా ఆయనతోనే ట్రావెల్ చేస్తాను. అలాగే ఈ సినిమాని ఫిబ్రవరి 3వ వారంలో ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నానండి. ఈ సినిమా ఫిబ్రవరి 3వ తారీఖు రిలీజు, అలాగే 3వ వారంలో రిలీజ్ చేస్తున్నాం. అలాగే ప్రసమిత్రులందరూ కూడా నాకు గతంలో అసలు ఎనలేని సహాయం చేశారు, అసలు మామూలు సహాయం కాదు. బాపిరాజు అనగానే ఎక్కడున్న అగ్గగ్గలాడుతూ పలకరిస్తూ, ఏ ప్రెస్మీట్లో ఉన్నా కూడా ఆ పలకరింపుతో ఒళ్ళు పులకరిస్తూ, అరే ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, నా కొడుకులు లాంటి కొడుకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా కొడుకు వరుస అయినాడు, వాళ్ళే వీళ్ళందరూ ఉన్నారు, ఇంకా నాకేంటి ఈ వయసులో నేనేం భయపడక్కర్లా, ఈ రోజు కూడా 25 ఏళ్ళ కుర్రోళ్ళలాగే పరిగెడుతున్నాను, కారణం మీరందరూ ఉన్నారనే ధైర్యంతో ఇక ముందు కూడా అంటే గతంలో ఎంతైతే సహాయం చేశారో అదే సహాయాన్ని ఈ 69 సినిమాకు కూడా సహాయం చేసి నన్ను నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాపిరాజు గారికి కూడా. సో ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ని నేను చెప్పగానే సార్ దాన్ని డెవలప్ చేయడానికి అండ్ దెన్ దానికి మొత్తం అంతా ఇంతవరకు తీసుకురావడానికి మేకింగ్ ఆన్ స్క్రీన్ వస్తుంది అని ఇంత లాంగ్ జర్నీ ఇదంతా చాలా మంచి ఎక్స్పీరియన్స్, నాకు నిజంగా మాటలు రావట్లేదు. సో ఐ రియలీ హ్యాపీ ఫర్ దిస్. ఈ అవుట్పుట్కి అయితే నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. సో ఒక సొసైటీలో జరిగే ఒక చిన్న రిలీజ్ అంటే ఒక ఏమంటారు ఇన్సిడెంట్స్ని పట్టుకుని సో ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ని సార్కి చెప్పినప్పుడు సో ఆయన యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్. సో మా ఈ మూవీని మీరు సక్సెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ లాట్. ఫస్ట్గా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందు డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ సార్. జర్నీ అయితే చాలా సంవత్సరాల నుంచి సాగుతుంది కానీ ఫుల్ బెజ్డ్గా సినిమా మొత్తం ఇదే ఫస్ట్ టైం సార్తో పాటు చేయడం. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నాకు కూడా కొంచెం ఏంటి సార్ ఇది ఎలా చేయగలం మనం అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు మొత్తం మనం రియలిస్టిక్గా ఆ ఫీల్డ్లో ఉండి చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అంటే ఏం పర్వాలేదు మీరు చేయగలరు చేయండి అంటే నేను అదే స్ఫూర్తితో చేశాను. అలాగే బాబురాజు గౌడ్ కూడా మనకి చాలా సపోర్ట్ ఇచ్చారు. సో అంతా బాగా వచ్చింది, కెమెరామెన్ కూడా బాగా చేశారు అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. సో మొత్తానికైతే చాలా మంచి ఫిల్మ్ అనేది చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. ఈ కథ గురించి నాకు బాపిరాజు గారు చెప్పారు కొన్ని ఇన్సిడెంట్స్, ఇవన్నీ చాలా సెన్సిటివ్ పాయింట్, సమాజంలో జరుగుతున్న కొన్ని విచిత్రమైన రకరకాల ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా మనం ఈ మోడర్న్ సొసైటీలో ఈ ప్రజెంట్ వచ్చిన సోషల్ మీడియాతో పరంగా కానివ్వండి, ఓవరాల్గా సమాజంలో వస్తున్న డైల్యూషన్స్ వీటన్నిటిని కూడా రిఫ్లెక్ట్ చేసే ఒక పాయింట్. ఈ పాయింట్లో ఉన్న సెన్సిటివ్ టాపిక్ నాకు అనిపించింది కాబట్టి స్వాతితో నేను యాక్చువల్లీ ఐ టుక్ హర్ ఇన్ టు కాన్ఫిడెన్స్ అండ్ ఒక అమ్మాయి ఈ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేస్తే డెఫినెట్గా
ఒక దానికి ఒక రీజనబుల్ సెన్సిటివ్ అప్రోచ్ ఉంటుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. గతంలో నేను చేసిన క్రిమినల్ ప్రేమ కథ అనే ఒక ఫిల్మ్, ఇట్ వాజ్ అ వెరీ రస్టిక్ అండ్ ఒక రకంగా చాలా డేరింగ్ ఫిల్మ్. ఆ ఫిల్మ్ కూడా ఒక ఎడిటర్ అర్చన అనే ఒక అమ్మాయిని ఎడిటర్గా నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫిమేల్ సెన్సిటివిటీ ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్కి అవసరం ఉంటుందండి. ఆ ఇష్యూలో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ ఐడెంటిఫై స్వాతి. షీఈస్ అన్ ఎక్సలెంట్ టాలెంట్ అండ్ ఇండస్ట్రీకి ఒక అసెట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షీస్ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ నౌ. అండ్ ప్రతిదాన్ని కూడా ఒక కూలంకుషంగా డిస్కస్ చేసి, అంటే ఆ బోల్డ్నెస్ ఏదైతే ఉందో దాన్ని ఎంత సెన్సిబుల్గా చూపించాలి, ఎంత సెన్సిటివ్గా చూపించాలి అనే బ్యాలెన్స్ని చూసుకొని ఒక టెక్నీషియన్స్గా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇస్ ప్యూర్లీ టెక్నీషియన్స్ ప్రెస్ మీట్ అండి. ఒక టెక్నీషియన్ ఎంత బాధ్యతతో వ్యవహరించాలో అంతే బాధ్యతతో ఈ సినిమాని తీయటం జరిగింది. ఏదో కమర్షియల్గా హిట్ చేయడం ఒకటే ఇంటెన్షన్ మాత్రం కాదు, డెఫినెట్గా సోషల్ రెస్పాన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్కి కూడా నేను జవాబుదారీ అనే ఇంటెన్షన్తోనే ఇప్పటి వరకు నేను సినిమాలు తీశాను, ఇది కూడా తీశాను. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్స్ డెఫినెట్లీ అ బోల్డ్ సబ్జెక్ట్. ఒక రొమాంటిక్ క్రైమ్ కదా, క్రిమినల్ ప్రేమ కదా, ఎంత హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్సో అలాంటి హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్ ఇది అవుతుందని, డెఫినెట్గా ఈరోజు ఉండే యంగ్స్టర్స్కి, యూత్ని అందరినీ కూడా అలరిస్తుందని, వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేస్తుందని. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ సింగిల్ స్క్రీన్ ఆడియన్సే కాదు, మల్టీప్లెక్స్ ఆడియన్స్ను కూడా చూడగలిగే అంత బ్యూటిఫుల్ క్యాన్వాస్ అండ్ దీన్ని స్క్రీన్ ప్రజెన్స్ని మనం ఇవ్వటం జరిగింది. ఆర్టిస్టుల పరంగా ఎస్తర్ కానివ్వండి, అజయ్ అండ్ భద్రం అండ్ కొత్తగా నేను ఇంట్రడ్యూస్ చేసిన రిష్విక్, ఎవ్రీబడి హ్యాస్ డన్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అలాగే ఈ సాంగ్స్ వీటన్నిటిని కూడా వన్ బై వన్ నేను రిలీజ్ చేసి మీకు మరింత ఈ రిలీజ్ అయ్యే వరకు మీకు బాగా చేరువుగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు కూడా మమ్మల్ని ఆడియన్స్కి చేరువుగా తీసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫిబ్రవరి 3వ వారంలో రిలీజ్ అవ్వబోయే ఈ సినిమాని మీరు విజయవంతం చేసి మరిన్ని మంచి సినిమాలు తీయడం కోసం మాకు మీరు సహకరిస్తారని, ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఈ టెక్నికల్ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరీ మరీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాబోయే ప్రెస్ మీట్స్లో నా ఆర్టిస్టులందరితో కూడా మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ఇదే మా టెక్నీషియన్స్ అందరి తరఫున కూడా మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం ఇచ్చిన బాపిరాజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.